డోరా సినిమా నిన్న రిలీజ్ కావడం జరిగింది. రిలీజ్ అయ్యి దాదాపుగా అంటే మంచి ప్రశంసలతో ముందుకెళ్ళడం జరుగుతుంది. దాదాపుగా చాలామంది రివ్యూస్ చూస్తే ఆడియన్స్ రివ్యూస్ స్పెషల్లీ ఈ యొక్క సినిమా ఈ మధ్యకాలంలో కుటుంబ సమేతంగా అంటే పూర్తిగా ఫ్యామిలీస్ మరియు పిల్లలతో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పిల్లలతో చూడడానికి ప్రతి ఒక్కరు కూడా చూడడానికి బాగా ఆకర్షించుకున్నటువంటి సినిమా అని చెప్పేసి రివ్యూస్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా సినిమాలో మ్యూజిక్ పరంగా ఆర్ఆర్ పరంగా చాలా బాగా వివేక్ మెరివిన్ గారు చేయడం జరిగింది. మరి ఈ సినిమాలో నయనతార గారు అంటే దాదాపుగా తను చేస్తున్నటువంటి సినిమాల కంటే కూడా ఈ సినిమాలో ఇంకా చాలా బాగా పర్ఫామ్ చేసి మరి గతంలో ఏ విధంగా అయితే మయూరి సినిమా రావడం జరిగిందో దానికంటే కూడా గొప్పగా ఇందులో నటించి మంచి పేరు తెచ్చుకొని మంచి క్రెడిట్ సంపాదించుకోవడం జరిగింది. అదేవిధంగా నిన్న మార్నింగ్ షో దాదాపుగా అంటే తెలుగులో రిలీజ్ చేసినప్పటికీ కొంత నిరుత్సాహ చెందినప్పటికీ మ్యాట్నీ షో నుండి కలెక్షన్స్ కూడా దాదాపు ఏంటంటే మోర్ దెన్ 50% ఇంక్రీజ్ అయ్యి మరి నిలవడం జరిగింది. కాబట్టి ఇలాంటి సినిమాని ఎందుకంటే పిల్లలు తప్పకుండా చూడాల్సినటువంటి సినిమా, ఎందుకంటే దాదాపుగా ప్రతి ఇంట్లో పిల్లలు ఈరోజు రేపు ఇంట్లో వీడియో గేమ్స్ కానీ లేకపోతే డోరామాన్ గేమ్స్ కానీ అలాంటి ఆడుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఒక కారులో ఒక దయ్యం మరి ఏ విధంగా ఆ కారును ఆవహించింది, మరి తను ప్రతీకారం ఏ విధంగా తీసుకోవడం జరిగిందని చెప్పేసి నిజంగా ఆ కారు డ్రామా అనేది ఆ ప్లేయింగ్ అనేది చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది. కాబట్టి ప్రతి కుటుంబంలో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క ప్రేక్షకుని కోరుకునేది ఏంటంటే పర్టికులర్గా ఇలాంటి సినిమాల్ని మనం పిల్లలకు దాదాపు ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి తీసుకెళ్ళి చూపించినట్టయితే మరి మంచి సినిమాను చూపించిన వాళ్ళం అవుతాం. వాళ్ళు కూడా ఈ సమ్మర్లో కూల్గా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది. మరి పూర్తిగా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా, మరి ఇప్పటికే మంచి ప్రశంసలతో ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి పర్టికులర్గా ఇలాంటి సినిమాను ఆదరించి అభిమానించి మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒకటే వేడుకునేది ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేసి నిలబెట్టినప్పుడు ఇంకా ఇలాంటి మంచి కాన్సెప్ట్ తోటి అంటే ఒక రొటీన్కు భిన్నంగా ఒక డిఫరెంట్ సబ్జెక్టు ఒక కారులో ఒక డాగ్ ఏ విధంగా తన ఒక డాగ్ రూపంలో మరి ఏ విధంగా తను ప్రతీకారం తీసుకోవడం జరిగింది. మరి అవన్నీ కూడా నిజంగా ఒక కారు ఒక డాగ్ మెయిన్ పాత్ర పోషించి మరి ఈ యొక్క సినిమా మరి కారు కూడా ఎక్కడ మరి డిఫరెంట్ చాలా సినిమాల్లో మనం కారును ఒక రకంగా చూస్తాం, మరి ఇక్కడ పూర్తిగా కారే ఒక యాక్టర్ అయి మరి చేసినటువంటి సినిమా కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఆకర్షించడానికి అవకాశం ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ సినిమాను చూసి వీక్షించి మరి సినిమాను ఇంకా విజయపథం వైపు తీసుకెళ్ళి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మర్లో ఒక మంచి సినిమాను ఆదరిస్తారని చెప్పేసి ఇప్పటికే ఆదరిస్తూ ఉన్నారు, మరి ఇంకా ఆదరిస్తారని చెప్పేసి మరి కోరుకుంటూ ఈ సినిమాను తప్పకుండా చూడాల్సిందిగా చెప్తాను.